ఇంగ్లీష్ లో అవేర్నెస్ అంటుంటారు, కాన్షియస్నెస్ అంటుంటారు. వాటి యొక్క మీనింగ్ చెప్పాలంటే రెండు క్వశ్చన్లు అడిగారు సుధాకర్ గారు. మొదటి క్వశ్చన్కి విచిత్రం ఏంటంటే, ఇదే క్వశ్చన్ని నేను 35 ఏళ్ళ క్రితం మా గురువు గారిని అడిగాను, జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి. ఆయన చెప్పింది, నాకు చెప్పింది, నేను చెప్పాను, నాకు చెప్పింది నేను అవగాహన చేసుకుని అనుక్షణం అది నేను గుర్తెచ్చుకుంటున్నందువల్ల ఈరోజు ఈ స్టూడియోలో మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను. ఆయన చెప్పింది ఒకటే, జీవితం యొక్క ఉద్దేశం జీవించడం వేరు, ప్రాణంతో ఉండడం వేరు. కోమాలో ఉన్నవాడు కూడా ప్రాణంతో ఉంటాడు, అవును కరెక్ట్. కానీ జీవించడం అంటే చైతన్యం. ఒక నరుడు బుద్బుదంబు నారాయణ నీరు, నీటి ఎందే పుట్టు నీటి ఎందే అడవు, నరుడు బుద్బుదంబు నారాయణుడి నీరు అంటారు. అంటే నారాయణుడు నీరు, దాంట్లో పుట్టి నీటి బుడగ నరుడు. కానీ ఆ నీటి బుడగ ఏం చేస్తుంది, తన ఉండేది 2 సెకండ్లైనా కాస్తసేపట్లో ఒక రంగులు తెప్పించి ఉన్నవాడికి ఆహ్లాదం కలిగించి వెళ్ళిపోతుంది. అవును, జీవితం లక్ష్యం అంతే. నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఎవరు ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఉన్న కాసేపు నువ్వు ఆనందంగా ఉండు, ఇర్రెస్పెక్టివ్. అందుకే అంటారు, పర్పస్లెస్ యాక్షన్ రీజన్లెస్ జాయ్ ఈజ్ డివినిటీ. లైఫ్లో అది మర్చిపోకూడదు. ఏ పూజ చేసినా పర్పస్ ఉండకూడదు. నేను పూజ చేయకుండా ఉండలేను నేను. అవును, అంతేగాని ముందే నేను మొదలెట్టి నా పుత్రుల కోసమే చేస్తున్నాను, నా క్షేమం కోసమే చేస్తున్నాను అనుకుంటాం, అది ఒక లెవెలు. దాన్ని దాటి నేను పూజ చేయకుండా ఉండలేను. నాకు నువ్వేమిచ్చినా ఆనందమే, ఎందుకంటే నువ్వు ఉన్నది ఆనందమయ చక్రం. అంటే నేను పూజించాలి అంటే నేను ఆనందంగా ఉండడం. అంటే జీవితం యొక్క ఉద్దేశం ఏమిటంటే, జస్ట్ జీవించడం వితౌట్ ఎనీ ప్రొటెస్ట్, ఆనందంగా ఉంటూ 10 మందికి ఆనందం పంచగలిగితే ఇంకా అంతకన్నా గొప్పది. మదర్ థెరిసాని తీసుకోండి, రమణ మహర్షిని తీసుకోండి, రామకృష్ణ పరమహంసని తీసుకోండి. వీళ్ళు గొప్ప పూజలేం చేయలేదే, గొప్ప ఉపాసనలేం చేయలేదే. వాళ్ళకున్న జీవితంలో 10 మందికి మార్గదర్శకులుగా ఒక ఒక రోల్ మోడల్ కింద జీవించి వాళ్ళు ఉన్నప్పుడు, మరి రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది, రామకృష్ణ పరమహంస క్యాన్సర్ వచ్చింది, వీళ్ళెవరూ కూడా క్యాన్సర్ వచ్చింది అని నవగ్రహాల చుట్టూ తిరిగేయలేదు, కరెక్ట్, జపాలు చేసుకోలేదు. అవును, దాన్ని అనుభవిస్తూ ఆఖరికి పురుగు కింద పడిపోతే కూడా రమణ మహర్షి ఆ పురుగును తీసి ఈ పుండు మీద పెట్టేట. ఎంత మహానుభావులు చూడండి, వాళ్ళు దానుభావంతో కూడా వాళ్ళు వాళ్ళకి ఎలాగా దహించిపోయే శరీరమే ఇది, ఉన్నప్పుడు ఆ మాంసం దానికి తింటుంటే అది జీవితం. ఎక్సలెంట్ అండి. బిఫోర్ వి ఆన్సర్ గో మోర్ డీటెయిల్స్, మనకి ఇంకో కాలర్ వెయిట్ చేస్తుంది సార్ సాహెబ్ నుంచి. లక్ష్మీ గారు కాలిఫోర్నియా నుంచి ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి, వెల్కమ్ టు ఎన్ఆర్ గెస్ట్ షో గురు కన్నా స్టూడియో, చెప్పండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం. ఒక మీరు ఇందాక చెప్పిన సమాధానానికి ఎక్స్టెన్షన్ అండి. ఇప్పుడు ఆడవాళ్ళు 4 రోజులు చేయకూడదంటారు, మరి రోజు పొద్దున మిగతా 26 రోజులు పొద్దున సాయంత్రం దేవుడు అన్నం పెట్టుకొని దీపం పెట్టుకునే వాళ్ళకి, మరి అది ఇట్ ఈస్ లైక్ ఎ బ్రేక్ రైట్? అది ఎలాగ, హౌ అంటే, మీరు ఇందాక చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఆనందంగా చేయాలి అనిపిస్తుంది మిగతా 4 రోజులు కూడా, కానీ డూ వీ హ్యావ్ టు డూ దట్ బ్రేక్? ఓకే, గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. మీరు మీ ప్రశ్నతోటి నన్ను ఏదో సాఫీగా సాగుతున్నటువంటి ఇంటర్వ్యూని కాంట్రవర్షియల్లోకి నెట్టారు. నేను ఇప్పుడు అందరి చేత మరి బొకేసే వస్తాయా బ్రిక్ బ్యాట్స్ వస్తాయా నాకు తెలియదు, కానీ ధర్మం చెప్పడం నాకు మా గురువు నేర్పించారు, ధైర్యంగా ధర్మం చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకి మంచి క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. అది బ్రేక్ ఇవ్వాలా లేదా అన్నది మీ యొక్క డెసిషన్. మీ పెళ్లిలో కూడా ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అన్నాడు, మోక్షేచ అనేది రాదు. ఈ మోక్షము, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేది మీ యొక్క పర్సనల్ డెసిషన్. కానీ హ్యావింగ్ సెడ్ దట్, ఒక అత్తగారు ఉంటారు, ఒక భర్త ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నేను సంఘజీవి కాబట్టి 10 మంది అంటే నేను భరించే శక్తి నాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి అప్పుడు ఆ సంఘం యొక్క కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అది పాటిస్తూ నిజానికి ఆ గుళ్ళో వెళ్ళి దీపం వెలిగించినంత మాత్రాన నా పూజ అయిపోదు. అమ్మా ఇందాక చెప్పినట్లు హృచక్రస్తామంత శుభ్రాం పద్మాడవీ భేదన కుశలాం మోహాంధకార పరిపందిని సంవిధ గ్రీం అంటాడు శివిదీ బచ్చోజి ద్రూపిణి అని. అమ్మవారిని
ఈ సింధూరాణ విగ్రహ ఇవన్నీ శ్లోకాలు చెప్పుకుంటూ నువ్వే ఇక్కడ జ్యోతి స్వరూపంలో ఉన్నావు. నిజానికి మానసికంగా పూజ చేస్తే బాహ్య పూజ కన్నా ఎక్కువ తృప్తి వస్తుంది. ఎక్సలెంట్. సో మీ అందరికీ ఆ 4 రోజులు 3 రోజులు చక్కగా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ స్థుతుల్లో పాడినారు కాబట్టి మాకు ఆ ప్రాప్తం లేదు, మీకు ఆ ప్రాప్తం ఉంది. అన్ని రోజులు మేము బాహ్య పూజ చేసుకోవాలి, మీకు ఆ 4 రోజులు అంతఃపూజ చేసుకుంటూ నేను ఇందాక చెప్పినట్టు ఏది ఇచ్చినా అమ్మ నాకు అనుగ్రహమే అనుకుంటూ అదేదో నా మీద వేసిన కట్టుబాటు అనుకోకుండా ఆనందంగా మానసికంగా చదువుకోవడానికి ఏ అడ్డు లేదు. లలిత చదువుకోండి, ఖడ్గమాలు చదువుకోండి, మంత్రజపం చేసుకోండి, అనాహతంగా చేసేదానికి దేనికి అడ్డు లేదు. కాకపోతే పూజ గదిలో కూడా వెళ్ళి చెయ్యొచ్చు, మా గురుగారు చెప్తారు, నేను అప్పుడప్పుడు చేయిస్తాను. కానీ సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి, పాటించడం ఉత్తమం. అంతేకాదు మీరు నిర్ణయం తీసుకొని మీకు ఆనందంగా ఏది అనిపిస్తే ఆ రకంగా పూజ చేయండి. మనకి ఇంకో కాల్ ఉందండి, మన అదృష్టం ఏంటో కానీ దేవుడి కార్యక్రమం అందరూ దేవుడి పేరు వాళ్ళు కాల్ సార్. ఇప్పుడు కామాక్షి గారు, లక్ష్మీ గారు కాల్ చేశారు. ఇప్పుడు కామాక్షి గారు కనెక్టికట్ నుంచి ఉన్నారు. కామాక్షి గారు అడగండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే షో. గురు కన్నామి గారు ఉన్నారు మా స్టూడియోలో. కామాక్షి గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. సో హలో కామాక్షి గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. అది చిన్న క్వశ్చన్ అండి నాకు. నేను రోజు లలిత సహస్రం విష్ణు సహస్రం చదువుకుంటాను, కానీ కార్ లో పోయేటప్పుడు చదువుకుంటానండి. కార్ లో సీడీ పెట్టుకొని తప్ప కరెక్ట్. ఇందాక శ్రీధర్ గారు నన్ను ప్రశ్న అడిగారు, మీ హోమాలన్నీ కూడా ఇంత పాపులర్ ఇంత అవడానికి కారణం ఏమిటని. మన హిందూ స్పిరిచువాలిటీలో కాంప్లికేషన్స్ ఎక్కువ పెట్టడం వల్లే అనకూడదు కానీ ఈ మంత్రం నుండి ఇంకో మతానికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కండిషన్స్ ఎక్కువైపోయి నిజానికి లలిత సులభంగా చదువుకోండి. నేను అందరికీ చెప్పేది అదే, ప్రతి ఇంటికి వెళ్ళి లలితానామ యజ్ఞం చేస్తున్నాను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు. నేను చెప్పేది ఎక్కడైనా చదవండి, వదలకండి. కాలికి జోళ్ళు ఉన్నాయా, నేను డ్రైవ్ చేస్తున్నారా, ఇందుగడందు లేదు సందేహం వలది ఎందెందు వలికినా అని మనం చదువుకుంటున్నాం. కారులో లేదా లలిత, స్టీరింగ్లో లేదా లలిత, కారే మీరు కూర్చుని లలిత చదివితే కారే దేవాలయం అవుతుంది. ఎక్కడ నామం జపింపబడుతుందో అక్కడ క్షేత్రం ఉంటుంది. అలాగని నాకు పూర్తిగా అయిపోలేదు అనుకోండి, మరి ఏం పర్లేదు, 3 భాగాలుగా చదువుకోండి. పొద్దున్న ఒక భాగము, మధ్యాహ్నం ఒక భాగము, రాత్రి ఒక భాగం చదువుకోండి. మీకు కావాల్సింది ఏంటంటే ఖాళీ సమయము అన్నది లేకుండా దాన్ని నింపుకుని ఒక భగవన్ నామంతో నింపుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఆ వెళ్ళిపోయేటప్పుడు పదపదమంచు యమకింకరులు లాగడి వేళ బల దబదబ బయట పెట్టుడిక లాభము లేదని వేళ వలవల బంధుమిత్రులు ఏడ్చడి వేళ తరమా హరినామం నోట బలగని అన్నారు. మీరు కారులో కూర్చొని చదవచ్చా అంటున్నారు, గ్యారంటీ లేదు. అప్పుడు ప్రాణం పోయినా నేను లలిత చదువుతూ ప్రాణం పోతుంది, అదొక అడ్వాంటేజ్ నాకు. కారే కాదు, బాత్రూంలో చదువుకోండి, బెడ్రూమ్లో చదువుకోండి. నేనేం చేస్తున్నాను, పూజ రూమ్ని సెపరేట్ చేసి నా జీవితం నుండి పూజను సెపరేట్ చేశాను, అందుకు నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జీవితంలో మిళితం చేసుకోండి, ప్రతి చోట మీరు చదవండి లలిత, మరేమీ తప్పలేదు. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. సో చదవడం అనేది ఇంపార్టెంట్, భక్తి ఇంపార్టెంట్. అంతేగాని మనం స్నానం చేసామా కానీ లేకపోతే మనం బయట ఉన్నా సంబంధం లేదంటారు. వెరీ గుడ్ అండి. మనకి బిఫోర్ వి గెట్ ఆన్ వి హావ్ అనదర్ కాలర్ అండి. రాజాగారు వెల్కమ్ టు, రాజాగారు వాషింగ్టన్ డిసి నుంచి ఉన్నారు. రాజాగారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐకే షో అండి. అడగండి సార్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటేనండి, మనం హిందువుగా పుట్టాం కదా, కొంచెం గట్టిగా మాట్లాడతారా సార్? అలాగే, మనం పుట్ట మన మన జన్మ హిందువుగా పుట్టాము, హిందువుగా పుట్టి మన బాధ్యత ఒక హిందువుగా పర్యటేషన్ మన సంస్కారం మన పద్ధతులు ఇక్కడ పనిచేయవు అసలు. ఎందుకంటే ఇక్కడ అంతా ఫారిన్ కల్చర్, మీకు తెలుసు కదా, ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం అంతా ఫారిన్ పద్ధతులు నడుచుకోవాలి. ఈ ఇటువంటి ప్రదేశంలో మన హిందూ మతాన్ని ఇంకా మనం పాటించడం ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఇలా నాలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారండి అమెరికాలో,
ఇలా ఇలాంటి వాళ్ళకి మీరు సింపుల్ మన ఎలా నాలెటోళ్ళకి కాకుండా ఇక్కడ వాళ్ళకి కూడా ఏమన్నా మన పద్ధతులు అటువంటి ఏమన్నా ప్రచారం చేసే పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి సార్. బికాజ్ నా ప్రయత్నం చేస్తాను ఇందులాగా మన పద్ధతులు అన్ని మంచి పద్ధతులు ఇవన్నీ వేరు కూడా కొద్దిగా వస్తే వాళ్ళు కూడా రాజాగారు అర్థమైందండి క్వశ్చన్. చాలా మంది కాలర్స్ ఉన్నారు, చాలా రాజాగారు చాలా శ్రద్ధతో అడిగారు క్వశ్చన్, మంచి తపనతో అడిగారు, అది నేను అబ్జర్వ్ చేసింది అన్నమాట. సో పాపం చాలా అది తపన ఉంది లోపల చాలా. చెప్పండి. దేశకాల పరిస్థితుల్ని బట్టి ధర్మం మారుతుంది. అక్కడ కార్తీక మాసంలో చన్నీళ్ళు స్నానం చేయాలని, ఇక్కడ వింటర్లో మనం చన్నీళ్ళు స్నానం చేస్తే డైరెక్ట్గా మోక్షం వచ్చేస్తుంది. అంచేత నాకు తగిన పరిధిలో నేను నా ఇంట్లో, నేను ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్లో 6 ఏళ్ళు పనిచేశాను ఇక్కడ అమెరికాలో. ఎక్సలెంట్. అలాగే ఇంకో కంపెనీలో చేశాను. ఎక్కడ చేసినా ఈ బొట్టు మానలేదు. నేను బొట్టు పెట్టుకునే వెళ్ళేవాడిని. మొట్టమొదటి రోజు నన్ను అందరూ, ఏ యేసుబ యు గాట్ బ్లడ్ బిట్వీన్ ది ఐబ్రోస్ అన్నారు. బ్లడ్ కాదు నాన్న, అప్పుడు డాట్ బస్ కూడా ఉండేది. అది అందరూ డేంజర్ అన్నారు, కాల్ చేస్తారన్న. బ్లడ్ కాదు ఇది, మేము పసుపుని ఒక రంగుతో కలిపి ఈ వేళతో పట్టుకుని ఇలా ధ్యానం చేస్తాం, అప్పుడు ఆ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ దాంట్లో పడుతుంది. ఇదేమో ఇక్కడ పెట్టుకుంటే మాకు, అందుకే ఇండియన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ హైలీ ఇంటలెక్చువల్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు తెలుసా అన్నది, క్యాన్ ఐ బై సంథింగ్ అన్నారు. అంటే నీ శక్తి ఉంది పరిధిలో నీ. అలాగని నేను గోచిపోసి పంచి కొట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తానంటే అది కొంచెం విపరీతంగా ఉంటుంది. కానీ నా పరిధిలో ఓ చిన్న చుక్క పెట్టుకుని వెళ్తే అక్కడేమైపోదు. అలాగే పొద్దున్నే లేచి నువ్వు ఒక ఇంట్లో ఒక ధ్యానం చేసుకోవడానికో దీపం వెలిగించి వెళ్ళాలంటే కొంచెం భయం, ఏమైనా అయిపోతుంది. పోనీ, ఎలక్ట్రిక్ బల్బ్ పెట్టుకోండి. ఎక్కడ నాకు కావాల్సింది ఏంటంటే మంత్రం చెప్తున్నారా లేదా, భగవంతుని గురించి తలుచుకుంటున్నారా లేదా. అదే హిందూ మతం. నేను వైదిక ధర్మాలన్నీ పాటించాలంటే ఒక్కొక్కప్పుడు ఇక్కడ నేను రోజు సంధ్యావందనం చేస్తున్నాను, రోజు నేను లలిత శ్రీచక్ర పూజ చేసుకుంటున్నాను, నాకు ఒక బ్యాక్ యార్డ్ ఉంటే రోజు హోమం చేసుకునేవాడిని. అవును, మనం ఒక ఎఫర్ట్ పెట్టగలిగితే మొత్తం ధర్మం పాటించలేకపోయినా కొంతవరకు పాటించవచ్చు. దాని మించి ఏంటంటే 10 మందికి సాయం చేయడం. అంటే ఇది ఏదో వేసిన దేశం కాదు, ఇది కూడా అమ్మవారి సృష్టే. ఇక్కడ ఏదో ఉన్నామని బాధపడద్దు మీరు. అప్రాచ్య దేశం కానీ భారతదేశాన్ని వదిలేసాం కానీ ఇక్కడుండి ఇప్పుడు నేను ఎలాగైతే కూర్చుని నా తల్లి గురించి చెప్పుకుంటున్నాను, నా భారతదేశం గురించి చెప్పుకుంటున్నాను, అలాగే మీరు ఇక్కడుండి భారతీయులంటే అందరూ గొప్పవాడు, వాళ్ళకు ఒక కల్చర్ ఉంది, బ్రహ్మాండమైన ట్రెడిషన్ ఉంది అని మనల్ని చూసి 10 మంది నేర్చుకునేటు మనం జీవించేవా? అందరూ ఆ పద్ధతులు అవలంబిస్తే అసలు మనకు విధిగా ఉండదు. ఎవరు ఒకళ్ళు చేస్తే ఏమిటి అని అనుకుంటారు, అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటారు. అందరూ బిందు పెట్టుకుని మగవాళ్ళు అందరూ చేసుకుంటే మన సాంప్రదాయాలు కాపాడినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మనం మిగతా విషయాలు తెలుసుకునే ముందు మనకి ఇంకో కాల్ ఉన్నారండి. శివరామ ప్రసాద్ గారు న్యూయార్క్ నుంచి ఉన్నారు. శివరామ ప్రసాద్ గారు చెప్పండి, వెల్కమ్ టు టీవీ షో. హలో చెప్పండి శివరామ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. అడగండి సార్, అడగండి. చాలా మంది కాల్ వస్తున్నారు దయచేసి. ఏం లేదు శివరామ స్వామీజీ. ఇప్పుడు మా ఇంట్లో రోజు లలిత సహస్ర పారాయణం జరుగుతుంటుంది, శ్రీచక్ర అర్చన ఉన్నది. నవరాత్రులు 9 రోజులు మేము నెల్లూరులో చేస్తూ ఉంటాము. చెప్పండి. నెల్లూరులో చేస్తూ ఉంటామండి. మేము శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు వ్యాసాశ్రమంకి డివోటీస్ని, శ్రీ మలయాళ సద్గురు మలయాళ స్వామి వారి దగ్గర నుంచి. చెప్పండి. భగవద్గీత ఎక్కువగా పారాయణ జరుగుతూ ఉంటుంది, నిత్యం ఒక అధ్యయనం చదువుతూ ఉంటాం. ప్రశ్న చెప్తారా శివరామ ప్రసాద్ గారు? ప్రశ్న చెప్పండి ప్లీజ్. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ ఏకం సత్ అని అంటుంటారు కదా, క్షిప విప్రా బహుదా వదంతి అని చెప్పి, ఇప్పుడు అమ్మవారినే పూజటం అనేదా, లేదా మానవులు అనే వారిని మనం మానవత్వంతో చూసుకుని మానవ ఈ సమాజ శ్రేయస్సు కోసం మనం పాటుపడితే మంచిదనేది మా అభిప్రాయం ముఖ్యం. అందులో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ సమిష్టిత
స్వధర్మే నిధనం శ్రేయం, పరధర్మో భయావహమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. ఈ అమ్మవారి గురించి కానీ అమ్మ అనే ఆమె గురించి కానీ తప్పు లేదు కాదు, మొట్టమొదటి గురువు కాబట్టి. కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, అమ్మ అవతారం ఉన్నది కాబట్టి మనకు కావాల్సిన భక్తి అనేది మనకి ప్రధాన మార్గం అని చెప్పి మన భగవద్గీతలు కూడా చెబుతూ ఉంటారు. దాని గురించి మీ విషయం ఏమిటో వినాలని మీ ద్వారా వింటే మాకు బాగుంటుంది. నాకు నాకు అర్థమైనంత వరకు మీ ప్రశ్న భగవంతుడు అని అమ్మవారిని పూజించాలా లేక మనుషులకి సాయం చేస్తూ 10 మందికి మంచిగా ఉండి ఒక సమాజ శ్రేయస్సు కొరకు పాడితే పాటు పడితే చాలా, రెండూ మంచివే. ఏదైనా ఒక్కటి మర్చిపోకండి, ఏ భగవద్గీత అయినా ఏ శాస్త్రం తీసుకున్నా మనకి ఏ విధంగా జీవించాలి అన్నది మనకి నిర్దేశింపబడిపోయింది. అందుకే దేవీ భాగవతంలో దుర్గా సప్తశతిలో అమ్మవారు చెప్తుంది, నేనే లక్ష్మిగా ప్రవేశించి మంచి రోజులు వచ్చినప్పుడు నీ చేత మంచి పనులు చేయించి లక్ష్మీ నేనే, చెడ్డ పనులు చేయించి ఆ లక్ష్మిని నేనే అంటుంది. అంచేత మనం అమ్మవారిని పూజిస్తామా సమాజ శ్రేయస్సు పాటు పడతామా, అందరూ అమ్మవారిని పూజించేశారు అనుకోండి అప్పుడు సమాజంలో బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అందరూ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడ్డారనుకోండి ఈ గుళ్ళు గోపురాలు కొబ్బరికాయలు భూజార్లు ఈ యొక్క బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఈ రెండూ ఉండాల్సిందే. వైద్యో నారాయణో హరి అన్నాడు, నారాయణుడు వైద్య స్వరూపం ఉంటున్నాడు కానీ వైద్యుడికి మనం ఫీజు ఇవ్వాలి. నారాయణుడు కదా నువ్వు మంత్రం చదివేసి వస్తానంటే ఊరుకోదు. అంచేత మనం ఎంతవరకు దాన్ని పాటించక రెండూ చేయగలిగితే అది ఉత్తమమైన సాధన. నేను అమ్మని పూజిస్తున్నాను అంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళినా అమ్మనే చూస్తాను, శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళినా అమ్మనే చూస్తాను, ఇంకో మామూలు కాశీ వెళ్ళినప్పుడు కుక్కపిల్ల కనబడితే దత్తాత్రేయ నామం చెప్పుకొని పూజ చేసుకున్నాం. ఆ స్థితిలో ఉండడం కూడా ఒక రకంగా మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళోనూ నేను అంతర్బహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితహారి, ప్రతి ఒక్కళ్ళు నేను నారాయణ చూసి సేవ చేస్తున్నారు అది మంచిదే. కానీ నువ్వేం చెయ్యాలి అనేది ఆవిడ ఆలోచన ద్వారా ఇస్తుంది కాబట్టి నేను పూజ చేసినా నేను చేస్తున్నాను అనుకోవడం కానీ, సమాజ సేవ చేస్తున్నా నేను చేస్తున్నాను అనుకోగానే ఈ నేనన్న పదాన్ని తీసేసి ఏం చేసినా ఉత్తమం. వెరీ గుడ్ అండి. అసలు మనం అమ్మవారిని ఎలా ఎన్ని విధంగా పూజించవచ్చు, అమ్మవారిని పూజిస్తే వచ్చే ఫలితాలు ఏంటి, శ్రీకృతి ఇవన్నీ తెలుసుకునే ముందు గురుకరణామేరతో మాట్లాడే ముందు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్ షో అండి. సో ఈరోజు చాలా మంది కాలర్స్ చాలా చాలా మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు, అట్లాగే మేము చాలా క్వశ్చన్లు కూడా గురువు గారు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బిఫోర్ వి గో దట్, అమ్మవారిని అసలు ఎన్ని విధాలుగా మనం పూజించవచ్చు అండి, అసలు ఎన్ని రీతిలుగా పూజించవచ్చు? అమ్మవారే కాదు ఏ దేవతనైనా సరే జపము అర్చన పారాయణ తర్పణము హోమము అని 5 రకాలు 5 ఉపాంగాలు అంటారు. ఒక మంత్రం తీసుకుని జపం చేసుకుంటూ పురశ్చరణ అంటారు, అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు ఆ జపం చేస్తూ అలాగ అమ్మవారిని అమ్మవారిలో ఐక్యం అవడానికి ఆ తత్వంలో ఐక్యం అవడానికి చూడవచ్చు, అది జపం. లేదా పారాయణ లలిత సహస్రం పారాయణ నిత్యము అదే పారాయణ చేసుకుంటున్నావు కూడా అది కూడా ఒక రకమైన పూజ. లేదా అర్చన విధిగా కొన్ని రీతుల్లో 5 ఉపచారాలు 16 ఉపచారాలు 64 ఉపచారాలు ఒక యంత్రం కానీ ఒక మూర్తి కానీ అన్నిటికన్నా ఉత్తమమైందంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా భార్యను కానీ, అది యాక్చువల్గా వేదకాలంలో వేదమంత్రాల్లో చెప్పింది ఏంటంటే నేను యోగము నీ ద్వారా యోగ సిద్ధిని సాధించడం కోసం నేను పెళ్లి చేసుకున్నాను, అది అలా మరుగున పడిపోయింది అర్థం చెప్పలేక. పూర్వకాలంలో 7 వారాల నగలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగంలో అలంకరించి పౌర్ణమి నాడు ఇక్కడ శ్యామంతి పువ్వు అనే అది బిందు స్థానంలో అలంకరించి ఆ భార్యకి సర్వాలంకార భూషితులైన భార్యకి ఇతను పూజ చేసేవారు, భార్యకి భర్త పూజ చేసేవారు. అదే సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధమానస అంటే అంతకు మించిన సువాసిని మనకు దొరకదు. నా భార్యకి నేను పూజ చేసేవాడిని. అసలు మనం శ్రీచక్రం గురించి మీరు తెచ్చారు, శ్రీచక్రం పూజిస్తే అసలు వచ్చే ఫలితాలు ఏంటనేది తెలుసుకునే ముందు చిన్న మన కాలర్ చాలాసేపటి వెయిట్ చేస్తున్నారు. రామప్రసాద్ గారు కొలంబస్ నుంచి ఉన్నారు, చెప్పండి రామప్రసాద్ గారు. రామారావు సారీ. హలో చెప్పండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ గెస్ట్ షో, చెప్పండి రామారావు గారు. స్వామీజీ చెప్పండి.
స్వామీజీ నమస్కారాలండి. నమస్కారం అండి. ఏం లేదండి, నాది వయసు, నేను రామారావు కొలంబస్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. నా వయసు 70 సంవత్సరాలండి. నేను కొద్ది రోజులు అంటే చాలా సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నాను. ఈ వయసులో 70 ఏదో దైవ చింతన చేసుకుంటున్నాను. అయితేనండి, నేను స్వామి గురువు చెప్పేదాని ప్రకారంగా ఈ కలియుగంలో ఓన్లీ నామజపం చేస్తే సరిపోతుంది అనే పద్ధతిలో అన్నారు. అంటే యాగాలు ఇవన్నీ చేయలేము, పూజలు వ్రతాలు ఈ వయసులో చేయలేను, కాకపోతే ఈ నామజపం చేసుకుంటూ ఉన్నానండి. నేను ఎట్లా అంటే ఎల్లా కాలంలో ప్రతిసారి కూడా ఏమి లేదండి, ఉదయం నుంచి మొదలు పెట్టి నేర్చుకాల నుంచి ఏదో నామం చేసుకుంటూ సూర్య నమస్కారాలు భోజనం చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటూ ఇట్లా రోజంతా ఈ నామజపం చేసుకుంటూ ఉన్నానండి. ఇది సరిపోతుందంటారా? ఎందుకంటే నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ నామజపం సరిపోతుందా? తప్పకుండా సరిపోతుంది. చెప్పండి. తప్పకుండా సరిపోతుంది. మీరు ఉదయం నుండి మరి పడుకునేదాకా నామజపం అనేది ఉత్తమమైన సాధన. లేదా మీరేం బెంగ పెట్టుకోకలేదు, మీరు చేస్తున్నది మేము చేసేదానికన్నా ఉత్తమమైన సాధన అని చెప్పుకోవచ్చు నామజపం అనేది. ఎందుకంటే నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అని లలితా సహస్రనామంలో చెప్పారు. ఆ నామం చెప్పుకుని ఒక్క నామం చెప్పుకున్నా ఆవిడ తృప్తి పడిపోతుంది అని చెప్పారు. కాబట్టి నామజపం అనేది చాలా ఉత్తమమైనది. వెరీ గుడ్ అండి. మీరు చేసే జ్యూదశలో యజ్ఞం గురించి కూడా చిన్న చెప్తారా? ఎందుకంటే జూలై 5వ తారీఖు ఇక్కడ ద్వారకాధీష్ టెంపుల్ అని పార్లిన్ లో ఉంది, అక్కడ మహాప్రత్యంగిర హోమం అని చెప్పి చేస్తున్నాం. ఇవిడ సింహముఖి అంటే ముఖం సింహంలా ఉంటుంది. ఈ దేవతని పూజ చేస్తే ఎటువంటి దోషాలు కానీ చెడు ఆలోచనలు కానీ శత్రువుల వాడు బయట ఉన్నాడో లోపల ఉన్నాడో మనం నిర్ణయించుకోవాలి, ఆ బాధలు కానీ తొలగిపోతాయి. ఈ హోమంలో ప్రత్యేకత ఏమిటంటే 4 మంత్రాలు చదువుతూ వనదుర్గ, సూలిని దుర్గ, శరభేశ్వర, ప్రత్యంగిర అని 4 సంపుటీకరణ చేసి 15 కేజీల మిరపకాయలతో చేస్తాం. మనకి పొయ్యిలో ఒక మిరపకాయ పడిందంటే గొట్టు వచ్చేస్తుంది. అలాంటిది 15 కేజీల మిరపకాయలు వేసినా కూడా ఒక్కళ్ళు దగ్గు కూడా దగ్గరు. అటువంటి గొప్ప పవర్ఫుల్ హోమం ఇది. ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు ఈ కలియుగంలో బాధల నుండి విముక్తి. సో చూసారు కదండి, మన గురు కరుణాబాయ్ గురించి చాలా మంది క్వశ్చన్లు అడిగారు, ప్లస్ ఆయన తెలుసుకున్నారు ఆయన మహా గొప్పతనం గురించి. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి, మీరు శ్రీమేరు.org వెళ్ళండి వెబ్సైట్లోకి, మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. సో ఈరోజు చూస్తున్న కార్యక్రమం NRI గెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ది టీవీ ఫర్ యూర్స్.